హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి టమాటో కర్రీ. బ్యాచులర్స్ అయినా బిగినర్స్ అయినా చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు, ఒకసారి ట్రై చేయండి. ఈ టమాటో కర్రీ కోసం ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసి పోపు దినుసులన్నీ కూడా వేసి కర్రీ లీవ్స్ అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేయాలి. ఇవంతా కూడా వేసేసి లైట్గా ఫ్రై చేయాలి. సో ఇందులోకి కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసేసి 2 మినిట్స్ పాటు ఇలా లైట్గా సిమ్లో ఫ్రై చేసేసి తర్వాత ఎర్రగా పండిన ఒక 4 టమాటోస్ని తీసేసుకొని మంచిగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకొని బాగా కలపాలి. సో ఈ టమాటోస్ త్వరగా మగ్గాలంటే ఇందులోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి బాగా కలిపేసేసి లిడ్ క్లోజ్ చేసేయాలి. లిడ్ క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ కనుక మనం ఉంచేసామంటే హై ఫ్లేమ్ మీద మనకి టమాటోస్ చాలా మగ్గిపోతాయి. చూడండి, చాలా సాఫ్ట్గా అయిపోయాయి అన్నమాట టమాటోలు. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారం పొడి అలాగే కొంచెం అంటే కొంచెం రసం పొడి వేసేసి బాగా మిక్స్ చేసేస్తున్నాను. సో మంచిగా మిక్స్ చేయాలన్నమాట ఈ టమాటోస్కి మొత్తం ఈ స్పైసెస్ బాగా పట్టేలాగా కలిపేసేసుకొని తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. అంటే 1/2 కప్ సరిపోతుంది. సో వాటర్ కూడా వేసేసి మంచిగా కలిపేసేసి ఇందులోకి 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ధనియా పౌడర్ వేసేసి మంచిగా కలిపేసేసి లిడ్ క్లోజ్ చేసి మరో 5 నిమిషాల పాటు మగ్గనిస్తే చూడండి మనకి ఆయిల్ తేలి కర్రీ రెడీ అయిపోయింది అన్నమాట. సో ఆయిల్ పైకి తేలితే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. ఫైనల్గా కొత్తిమీరని చాప్ చేసుకుని దీని మీద చల్లేసుకుంటే మనకి టమాటో కర్రీ రెడీ. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి కర్రీని దించేయచ్చు. సో తర్వాత మనం వేడి రైస్లోకి ఈ టొమాటో కర్రీని వేడివేడిగా తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పడం అసలు మర్చిపోవద్దండి. చాలా బాగుంటుంది టేస్ట్. అంటే రసం పౌడర్ కూడా వేసాం కదా, కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయొచ్చు. లేదంటే అన్ని కూరగాయలు తినేసి బోర్ కొట్టినప్పుడు కూడా మనకి డిఫరెంట్గా ఏదైనా తినాలనిపిస్తే ఇలా వేడివేడి రైస్లోకి కొంచెం ఈ టొమాటో కర్రీ వేసుకొని తిన్నా కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. మనకి కొంచెం స్పైసీగా తిన్న ఫీలింగ్ కూడా వస్తుంది అనమాట. ఇదండి ఇవాళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.